హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే క్రేజీ ఫుడీస్. తెలంగాణలో జరుగుతున్న ఈ బోనాలకి మన ఛానల్లో స్పెషల్ రెసిపీగా ఆంధ్ర నాటుకోడి కూర చిల్లు గారె. దానికోసం 1 కిలో చికెన్ తీసుకున్నాను. దానిలోకి 4 ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కల్ని కిందికి మీదకి ఎగరేసుకొని ఉప్పు పసుపు అంతా కలిసేలాగా దానిలోకి 4 చిన్న చిన్న బొప్పస్కాయ ముక్కలు, పచ్చి బొప్పస్కాయ ముక్కలు వాడాను. ఎందుకంటే నాటుకోడి కూర తొందరగా ఉడకదన్నమాట, బాయిలర్ ఉడికిపోయినట్టు. బొప్పస్కాయ ముక్కలు వేస్తే తొందరగా ఉడికిపోతుందని చెప్పారు, అందుకే ట్రై చేశాను. రిజల్ట్ సూపర్గా వచ్చింది, చాలా తొందరగా ఉడికిపోయింది కూర అనేది. దీనిలో నాటుకోడి కూరలో మనకి హెల్దీ ఫ్యాటీ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ ఆయిల్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేసే అవసరం లేదు. 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా నేను ఆయిల్. చికెన్ కర్రీ కాబట్టి, అది కూడా నాటుకోడి కూర కాబట్టి, 4-5 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఎస్కే క్రేజీ ఫుడ్డీ వాళ్ళ స్పెషల్ గరం మసాలా కూడా యూజ్ చేశాను 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ వేసుకొని చక్కగా గంటి తీసుకొని ఆ కారం మసాలాలు అన్నీ ముక్కకు పట్టేలాగా చక్కగా కలిసేసుకోండి. చికెన్లో ఎప్పుడైనా కొంచెం కారం ఎక్కువే ఉండాలి. చికెన్ అనే కాదు, ఏ నాన్ వెజ్ వండుకున్నా కానీ మసాలా కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అది. అలా మసాలాస్ అన్నీ వేసి చక్కగా తీసి పక్కన పెట్టిన తర్వాత ఆయిల్ అనేది పైనకి ఇలా జనరేట్ అవుతూ ఉంటుంది. ఇది నాటుకోడి కూర కాబట్టి తొందరగా ముక్క మగ్గదు కాబట్టి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది దీనిలోకి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని 10-15 మినిట్స్ అలాగే స్టవ్ మీద ఉంచాను. మీడియం ఫ్లేమ్లో మాత్రమే, ఫుల్లో మాత్రం పెట్టకండి, వాటర్ తొందరగా ఎగిరిపోవాలని చెప్పి, అప్పుడు ముక్క మాత్రం మగ్గదు. అంతే సింపుల్. ఇలా వాటర్ ఆయిల్ మొత్తం బయటికి జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట ముక్క బాగా ఉడికే కొద్దికి. నాకు ఈ కర్రీ మొత్తం చేసుకోవడానికి దగ్గర దగ్గర 30 మినిట్స్ పట్టింది. నేను అన్ని ట్రిక్స్ టిప్స్ యూజ్ చేయంగా కూడా ఇలా ఆయిల్ మొత్తం పైనకి తేలిన తర్వాత కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను దానిలోకి వేసుకొని కూర దింపి పక్కన పెట్టుకోవడమే ఫ్రెండ్స్. అంతే సింపుల్ నాటుకోడి కూర గ్రేవీ గ్రేవీతో. అలాగే గారెల కోసం అని చెప్పి నేను 1 కిలో మినపప్పు అనేది నానబెట్టి మిక్సీ పెట్టడం జరిగింది. దానిలోకి కొంచెంగా కొత్తిమీర తరుగు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2-3, మీడియం సైజ్ అయితే 3, పెద్దవైతే 2 చాలు. అన్నీ వేసుకొని లాస్ట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అంతా పిండి మొత్తంలో మొత్తం మిక్స్ అయ్యేలాగా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటూ చక్కగా పిసుగుతూ కలపండి. అలా కలపడం వల్ల ప్రతి గారెలోనూ మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అనేది ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. అవి తింటున్నప్పుడు టేస్టే వేరు. నార్మల్ గారెలకి ఈ గారెలకి చాలా తేడా ఉంటుంది. బాండీలో ఆయిల్ వేసుకోండి, బాగా పైపింగ్ హాట్ అంటారు కదా, బాగా మసాలా కాగనివ్వండి ఆయిల్ని. గారెలన్నీ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ అనేది, ఎందుకంటే అంతే ఫుల్ ఫ్లేమ్లో ఉంటే బయట అంతా రెడ్ కలర్ వచ్చేసి క్రంచీ క్రంచీ అయిపోతుంది కానీ లోపల మాత్రం పిండి పిండిగానే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి గారెలు అనేది ఎప్పుడైనా సరే. అంతే, వీడియోలో చూడండి ఎంత రెడ్డిష్ కలర్లో వచ్చాయో. అలా వచ్చాక చక్కగా అన్నీ జాగ్రత్తగా తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి. అంతే నాటుకోడి కూర చిల్లు గారె రెడీ. ఇక సర్వ్ చేసుకొని చూసుకుందాం. చూసారా వీడియోలో మనం గారి ఇరువి మరీ చూపించాం, పైనంతా క్రంచీ క్రంచీగా, లోపలంతా సాఫ్టీ సాఫ్టీగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.